30 ఏళ్ళు తన ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి 4 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖపట్నం జూన్ 1వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని ఆయన సూచించారు. లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, నాయకుడంటే పట్టణ నొక్కడం కాదు, రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి, ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టి చేయాలి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మించాలి, సంపదని సృష్టించాలి. సంపద సృష్టించి అది పేదవాడికి చేరవేసినటువంటి వారే నిజమైనటువంటి నాయకులని ఈ రోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2014లో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, రాష్ట్రం విడిపోయింది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు, రాజధాని లేదు, మనందరం అధికారంలోకి వచ్చాము కానీ ఏం చెయ్యగలమని ఏం చేస్తామని భయపడ్డాం. కానీ సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణ అవకాశంగా వచ్చింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు పరిశ్రమలు, ఒకవైపు ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది సంతోషంగా ఆనందంగా రాష్ట్రంలో బతికారంటే 2014-2019 సంవత్సరం. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందరికీ కష్టాలే, కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది ముఖ్యమంత్రులు చేసినటువంటి నిర్ణయాల వల్ల ఒక ప్రాంతంలో